హీరోలు కేవలం రీల్స్ హీరోలు మాత్రమే అనే టాక్ ఇప్పటికీ వినిపిస్తుంటుంది. అందుకు తగ్గట్లుగా వచ్చామా, షూటింగ్ చేశామా, వెళ్ళామా అన్నట్లుగానే చాలామంది హీరోల వ్యవహార శైలి ఉంటుంది. వరుస సినిమాలు చేస్తూ బోలెడంత స్టాడమ్ సంపాదించుకొని కోట్లు కోట్లు సంపాదిస్తున్న సోషల్ సర్వీస్కు మాత్రం దూరంగా ఉంటారు. కానీ టాలీవుడ్ యంగ్ హీరో మాస్కా దాస్ విశ్వక్ సేన్ తాను ఓ రియల్ అని చాటుకున్నాడు. యువ నటుడు విశ్వక్ సేన్ తన అవయవాలను దానం చేస్తానని ప్రకటించి నేటి యువతకు ఆదర్శంగా నిలిచారు. మరణంతరం అవయవాలను దానం చేయడం వల్ల ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపవచ్చని విశ్వక్ సేన్ అన్నారు. హైదరాబాద్ అమీర్పేట్ మెట్రో స్టేషన్లో ప్రముఖ అవయవదాన స్వచ్ఛంద సంస్థ మెట్రో రెట్రో పేరుతో 27వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు శైలేష్ కొలనుతో పాటు ముఖ్య అతిథిగా విశ్వక్ సేన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తన అవయవాలను దానం చేస్తున్నట్లు విశ్వక్ సేన్ ప్రకటించారు. అనంతరం పలువురు ప్రముఖులు ర్యాంప్ వాక్ చేస్తూ ప్రజలకు అవయవదానంపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఈ మంచి కార్యక్రమంలో భాగం కావాలని, తద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడాలని విశ్వక్ కోరారు. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న విశ్వక్ పై ఆ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇక విశ్వక్ చేసిన ఈ గొప్ప పని సోషల్ మీడియా ద్వారా బయటకు రావడంతో నెటిజన్స్ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. విశ్వక్ నిజంగా రియల్ హీరో అని, అతన్ని చూసి మిగతా హీరోలు నేర్చుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం టాలీవుడ్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. లెక్కకు మించి హీరోలు వస్తున్నారు. వీళ్ళల్లో తమదైన గుర్తింపు తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలా పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి నిలబడ్డ హీరోల్లో విశ్వక్ సేన్ ఒకడు. యాటిట్యూడ్ కామెంట్స్ వల్ల అప్పుడప్పుడు విమర్శలు ఎదుర్కొంటూ ఉంటాడు, కానీ మంచి యాక్టర్. ఇప్పుడు అంతకు మించిన మంచి పని చేసి శభాస్ అనిపించుకుంటున్నాడు. విశ్వక్ సేన్ అవయవదానం చేశాడని తెలిసి ఫ్యాన్స్ నెటిజన్స్ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే విజయ్ దేవరకొండ, జగపతి బాబు, అమీర్ ఖాన్ తదితరులు అవయవదానం చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు సినీ నటుడు విశ్వక్ సేన్ సినీ నటుడుగానే కాకుండా దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా కూడా మంచి గుర్తింపు పొందాడు. ఇక ఈయన అతి తక్కువ సమయంలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. 2017లో వెళ్ళిపోమాకి సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అవ్వగా ఈ సినిమాతో ఉత్తమ తొలి నటుడిగా అవార్డు కూడా అందుకున్నాడు. ఇక ఆ తర్వాత 2018లో ఈ నగరానికి ఏమైంది అనే సినిమాలో ముఖ్య పాత్రలు నటించి మంచి గుర్తింపు అందుకున్నాడు. ఇక ఫలక్నామా దాస్ సినిమాకు దర్శకుడిగా చేశారు. ప్రస్తుతం టాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం చాలామంది అవయవదానంపై అవగాహన ఏర్పరచుకోవాల్సింది ఎంతైనా ఉంది. అవయవాలు విఫలమైన సందర్భాల్లో, వాటిని చికిత్సతో చెక్కదిద్దే ప్రయత్నాలు విఫలమైనప్పుడు రోగి పరిస్థితి క్లిష్టంగా మారుతుంది. అప్పుడు ఇతర వ్యక్తుల నుంచి అవయవాన్ని సేకరించి రోగి శరీరంలో ప్రవేశపెట్టవలసి వస్తుంది. ఆరోగ్యవంతమైన వ్యక్తి నుంచి అవయవాన్ని సేకరించడం, బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి అవయవాన్ని సేకరించడం, పూర్తిగా నిర్జీవ స్థితికి చేరుకున్న వ్యక్తి నుంచి అవయవాన్ని సేకరించడం, ఇలా అవయవ దానాలు 3 రకాలుగా ఉంటాయి. వీటిలో బ్రెయిన్ డెత్కు గురైన వ్యక్తికి సంబంధించిన అవయవదానం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తీవ్రమైన రోడ్ ప్రమాదాల్లో లేదా తీవ్రమైన అనారోగ్యాల్లో రోగుల్లో అన్యూహంగా బ్రెయిన్ డెత్ పరిస్థితి తలెత్తుతుంది. రోగి మరణం అనివార్యమైన సందర్భాల్లో ఒక్కో అవయవం పనిచేయడం మానేస్తూ ఉంటుంది. మెదడు స్పందించకపోయినప్పటికీ మిగతా ప్రధాన అవయవాలు కొంతసేపటి వరకు చైతన్యంగానే ఉంటాయి. కాబట్టి నిపుణులైన వైద్య బృందం సదరు వ్యక్తి బ్రెయిన్ డెత్కు గురైనట్లు నిర్ధారించిన తర్వాత ఆ వ్యక్తికి చెందిన కీలకమైన అవయవాలను కుటుంబ సభ్యులు అనుమతితో సేకరించవచ్చు. ప్రస్తుతం హీరో విశ్వక్ సేన్ నిర్ణయంతో మరోసారి అవయవదానం కార్యక్రమం ప్రజల్లోకి వెళ్ళింది.